యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గత ఎపిసోడ్లో జాతీయ స్థాయి అవార్డు పీఈటీలో గెలుచుకున్న మన జయప్రకాష్ నారాయణ గారి శిష్యుల్లో ఒకరైన స్వర్ణలత గారు, మరి వారు నేషనల్స్లో ఎన్నో అవార్డులు పొందున్నారు. మరి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వారి జీవిత గమనం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తుంది యాక్ట్. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. చెప్పమ్మా స్వర్ణలత, మీ యొక్క కుటుంబ నేపథ్యం, మీ చదువు చెప్పండి. సార్, మాది పేద కుటుంబం. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటారు. నాకు 4 అన్నయ్యలు, 1 చెల్లి ఉంది. నేను చిన్న చెరుకూరులోనే 10th వరకు చదివాను. అక్కడే 6th నుంచే నేను గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. నాకు ఇన్స్పిరేషన్ వచ్చి మా జయప్రకాష్ నారాయణ సార్ గారు. ఆయన ప్రతిదీ నాకు వివరంగా చెప్పేవారు, బాగా నేర్పించేవారు. అందుకనే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఖోఖోలో ఫస్ట్లో వచ్చేవాళ్ళం. అన్నీ ఆడేదాన్ని. ఖోఖోలో అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. అది జయప్రకాష్ నారాయణ సార్ వల్లే. ఇప్పుడు మళ్ళీ ఇంటర్ వచ్చేసి డీకేడబ్ల్యూలో చదివాను. తర్వాత డిగ్రీ వచ్చేసి సర్వోదయలో చదివాను. ఇంటర్లో కూడా ఆడేదాన్ని. ఇంటర్లో కూడా ఖోఖో, వాలీబాల్ ఆడే కాలేజీ తరఫున ఆడాను. డిగ్రీలో అయితే ఆడలేదు, ఎందుకంటే హెల్త్ ఇష్యూ వచ్చేసింది. ఓకే అమ్మా, ఇప్పుడు నువ్వు ఇంటర్ నుంచి ఆడే ఇంటర్ వరకు ఆడేవు, డిగ్రీలో ఆడలేదు అంటున్నావు. అసలు ముందు స్టార్టింగ్లో అసలు ఈ గేమ్స్ మీద నీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? సార్ వల్లే సార్. సార్ మాకు పీఈటీ క్లాసెస్ ఉండేవి కదా సార్, అప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఇట్లా ఆడిపించేవారన్నమాట. రన్నింగ్ రేసు అవి బాగా కోచింగ్ ఇచ్చేవారు. అలా నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చి నేను 6th నుంచే ఆడుతూ అలా టోర్నమెంట్స్కి తీసుకెళ్లేవారు స్కూల్. అంటే 5th క్లాస్ నుంచి నువ్వు ఈ గేమ్స్ ఆడుతున్నావు? 5th అంటే మళ్ళీ నేను వేరే స్కూల్లో, అంటే చిన్న స్కూల్లో చేరేదాన్ని అన్నమాట. తర్వాత 6th నుంచి స్కూల్, హై స్కూల్కి వచ్చినప్పటి నుంచి అంటే 5th నుంచి ఎవరు నేర్పించేవాళ్ళు కాదు. ఇంకా 6th వచ్చిన తర్వాత పీటీ క్లాసెస్ అవి ఉండేవి. అప్పటి నుంచి మాకు సార్ నేర్పించడం వల్ల నేను రాని. ఇప్పుడు నీతో పాటు ఎంతమంది ఆడేవాళ్ళు మీ ఫ్రెండ్స్ స్టూడెంట్స్? నాతో పాటు ఒక 10 అంటే గర్ల్స్ కాకుండా బాయ్స్ కూడా ఆడేవారు సార్. అందరినీ కంబైన్ చేసి ఆడిపించేవారు. అన్నయ్య వాళ్ళతో కూడా ఆడిపించేవారు. మాతో అన్నయ్య వాళ్ళు, మా సిస్టర్స్ వాళ్ళు కూడా ఆడేవాళ్ళు. జయంతి అని, మంజు, రాధ, కొండమ్మ ఇట్లా చాలామంది ఆడేవాళ్ళు. మీలో ఎంతమంది యాక్టివ్గా అంటే ఇట స్పోర్ట్స్కి వాటి కాంపిటీషన్కి వెళ్ళేవాళ్ళు? అందరూ సార్, మేమంతా ఒక బ్యాచ్గా వెళ్ళేవాళ్ళం. 10 అందరం బ్యాచ్గా వెళ్ళాం. అన్నయ్య వాళ్ళు కూడా మాతో తీసుకొచ్చేవారు సార్. మరి ఇక్కడ మిమ్మల్ని, మీలో ఉండే టాలెంట్ని మన మాస్టరు జయప్రకాష్ నారాయణ గారు ఎలా గుర్తించారు, ఏ సందర్భంలో గుర్తించారు? అంటే మాకు మామూలుగా కోచింగ్ ఇస్తుంటారు కదా సార్, అప్పుడు వాళ్ళల్లో ఎవరైతే బాగా ఇంట్రెస్టింగ్గా కొంచెం ఫాస్ట్గా ఇట్లా ఉన్న వాళ్ళని వాళ్ళకి ఇంకా కొంచెం చెప్తూ అట్లా చేసే వాళ్ళని ఇది చేసి, అంటే అందరూ ఉండేవాళ్ళు. అందరం వెళ్ళాం సార్, అందరూ ఈక్వల్గా ఆడేవాళ్ళు. అందరూ ఈక్వల్గా ఆడేవాళ్ళము. అందరినీ బాగా ఒకేలాగా చూసేవారు. అందువల్ల అందరూ వెళ్ళారు సార్, అందరు ఒక్కరని కాదు. ఫస్ట్ నువ్వు పార్టిసిపేట్ చేసిన ఆ ప్లేస్ ఎక్కడ? ఒంగోలు సార్. ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చి నెల్లూరు తరఫున లేడీగా వెళ్ళింది నేనే సార్. ఒంగోలుకి ఫస్ట్ డిస్ట్రిక్ట్. అంటే మీ టీంలో నుంచి ఒక్కదాన్ని వెళ్ళావా? నేను ఒక్కదాన్ని వెళ్ళా. ఈ 10 నుంచి? 10 నుంచి ఫస్ట్ ఒంగోలు మీట్ వచ్చి, మీట్ వచ్చి ఒంగోలు ఖోఖో. ఖోఖో అక్కడ వచ్చిన ప్రైజ్ ఏమైనా వచ్చిందా? అక్కడ 2nd ప్లేస్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ప్రైజ్ అయితే రాలేదు. 2nd. ఆ తర్వాత ఎన్ని స్పోర్ట్స్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కాంపిటీషన్? డిస్ట్రిక్ట్ తరఫున అయితే ఒక 15th దాకా వెళ్ళున్నాను సార్. 15-20 అబ్బా వెళ్ళున్నాను. అంటే అది హై స్కూల్ స్టేజ్లోనేనా, ఇంటర్మీడియట్ కలిపా? లేదు సార్, హై స్కూల్ స్టేజ్లోనే. హై స్కూల్లోనే దాదాపు 20. ఇంటర్మీడియట్లో డిస్ట్రిక్ట్ తరఫున వెళ్ళలేదు సార్. వెళ్ళలేదు. 10th నుంచి 10th వరకు క్లోజ్ డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. మరి అక్కడ నీకు మీ యొక్క మాస్టర్స్ ఉన్నారు కదా, మీ స్కూల్ మాస్టర్స్, ఇతర సబ్జెక్ట్ మాస్టర్స్ కానీ మీ స్టూడెంట్స్ కానీ ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు సార్? వాళ్ళు కూడా ఫుల్ కోఆపరేషన్ ఇచ్చేవారు సార్. మా హెడ్ మాస్టర్ వేణుగోపాల సారు, మ్యాథ్స్ సారు, అందరూ ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేడమ్స్ కూడా, మేడంలు కూడా వచ్చేవాళ్ళు సార్ మాకు మీట్కి వెళ్ళేటప్పుడు. మీకు తోడు స్కూల్ తరఫున వెళ్తాం కదా, మేడమ్స్ కూడా వచ్చేవారు. మరి మీ అప్పుడు హెడ్ మాస్టర్ కావచ్చు, ఆయన మీకు ఏదైనా స్పెషల్గా, ఇప్పుడు అంటే జనరల్గా స్టూడెంట్స్ అందరూ ఉంటారు, స్పోర్ట్స్ ఇలాంటి ప్రైజులు కానీ ఇలాంటి గుర్తింపు తెచ్చినప్పటికీ ఒక ప్రత్యేకమైన
అంటే స్టడీస్ చెప్పడం అంటే మీరు స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు మీకు కొంత సబ్జెక్ట్స్ పోతాయి అంటే చదువుకోవడానికి చెప్పేవారు దానికి స్పెషల్ క్లాసెస్ చెప్పేవారు ఇప్పుడు క్లాసులు మిస్ అవుతాం కదా తర్వాత మాకు అర్థం కాదు కదా మళ్ళీ ఎగ్జామ్స్ అప్పుడు వచ్చినప్పుడు అందుకని సార్ వేరేగా క్లాసులు తీసుకునేవారు మరి చదువులు ఎలా ఉండేదాన్ని నువ్వు బాగుండేదాన్ని సార్ అంటే ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చాను టెన్త్ క్లాస్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యావా నెక్స్ట్ ఇంటర్కి వచ్చావు కదా అక్కడ ఎలా జరిగింది నీ క్రీడా రంగం అక్కడ నార్మల్గా అంటే అక్కడి నుంచే సార్ స్టార్ట్ అయింది చిన్నగా అక్కడ ఎక్కువగా టీచ్ చేసే వాళ్ళు ఎవరు లేరు పీటీ సార్ ఎవరు లేరు ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్లో మేమే ఓన్గా ఇంకా ట్రూప్ వెళ్ళాలి అని అంటే మేమే మా క్లాస్ తరఫున మేమే చేసుకొని వెళ్ళేవాళ్ళం మీకు మీరే అంటే మీకు ఎవరు కోచ్ ఉండేవాళ్ళు అప్పుడు మరి ఎట్లాగా నేర్చుకునేవాళ్ళు అంటే నేర్చుకునే వాళ్ళం అంటే మాకు సీనియర్స్ తక్కువ వాళ్ళు ఉండేవాళ్ళు సార్ వాళ్ళు కొంచెం టాలెంటెడ్గా ఉంటారు కదా వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని అప్పుడు అంటే ఎట్లాగో మాకు ఖోఖోలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందుకని మేము దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాము మరి ఇంటర్మీడియట్లో ఏ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశారు నేను వాలీబాల్ ఖోఖో రెండు వాలీబాల్ కూడా ఖోఖో వెరీ గుడ్ అక్కడ ఇంతకు మించి ఇంకెవరు నేర్పించలేదు అందుకని అక్కడ జిల్లా స్థాయా రాష్ట్ర స్థాయా మీరు లేదు సార్ అది కాలేజ్ మీట్ మాత్రమే కాలేజ్ మీట్ మీ కాలేజెస్ ఇంటర్ కాలేజెస్ కాలేజ్ మీట్ ఓకే అక్కడ కూడా ఏమన్నా మంచి అవార్డ్స్ ఫస్ట్ ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయి సార్ ఫస్ట్ ప్రైజ్ మీకు తర్వాత డిగ్రీకి వెళ్ళావు కదా అక్కడ ఎలా ఉండేది డిగ్రీలో అయితే చేరలేదు సార్ అసలు వెళ్ళలేదు మరి నువ్వు నేషనల్స్ ఆడావు కదా అది ఎప్పుడు జరిగింది నేషనల్స్ ఆడడం నేషనల్ నేను 9th క్లాస్ లో వెళ్ళాను సార్ 9th క్లాస్ లో 9th క్లాస్ లోనే వెళ్ళాను ఆహా ఏ గేమ్ ఇది ఖోఖోలో ఖోఖోలో ఓకే ఇన్ని ఎన్ని సార్లు వెళ్ళావమ్మ నేషనల్స్ కి 2 టైమ్స్ వెళ్ళాను 2 టైమ్స్ వెళ్ళాను మరి నీకు ఇలా మార్క్స్ కి యాడ్ చేస్తుంటారు జనరల్ గా మీ స్పోర్ట్స్ సంబంధించి మార్క్స్ కి అవే ఉన్న యాడింగ్ జరిగా మీకు అది తెలియదు ఆ టైం లేదు మామూలుగా మీ సబ్జెక్ట్ వైజే ఉండేది మరి మీకు ఏ రకంగా ఎంకరేజ్మెంట్ ఉండేది ఈ క్రీడల్లో క్రీడల్లో ఎంకరేజ్మెంట్ అంటే ఫస్ట్ వచ్చేసి మా పీటీ సార్ జయప్రకాష్ నారాయణ సార్ గారే తర్వాత ఇంట్లో అన్నయ్య వాళ్ళు ఇప్పుడు నువ్వు నేను నేషనల్స్ ఆడావు కదమ్మా ఎక్కడ ఆడావు సార్ నాకు ఫస్ట్ నేషనల్కి సెలెక్ట్ అయినప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళాను సార్ అక్కడ నాకు 1 మంత్ కోచింగ్ ఇచ్చారు హయత్ నగర్లో ఇచ్చారనమాట హయత్ నగర్ స్కూల్లో 1 మంత్ కోచింగ్ ఇచ్చారు అక్కడి నుంచి మేము మధ్యప్రదేశ్ వెళ్ళాము మధ్యప్రదేశ్ అంటే రెండు సార్లు అక్కడేనా మధ్యప్రదేశ్ సెకండ్ టైం వచ్చి హర్యానా హర్యానా ఫస్ట్ వచ్చి మధ్యప్రదేశ్ వెళ్ళాను సెకండ్ టైం వచ్చి హర్యానా వెళ్ళాను మరి మనకి జనరల్గా స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ అవి ఇస్తా అంటారు కదా అట్లా మీరేమన్నా మీకు జాబ్ చేయడానికి ఈ స్పోర్ట్స్ కోటా ఉపయోగపడిందా మీరు ఏమైనా జాబ్కి ఏమైనా అప్లై చేయడం జరిగింది నేను దేనికి అప్లై చేయలేదు చేయలేదా ఎందువల్లమ్మ సార్ నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది అందువల్ల నేను హెల్త్ ఇష్యూ ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి నాకు రొమటాలజీ ప్రాబ్లం వచ్చింది సార్ నేను చదువుకున్న డిగ్రీ ఇంటర్ టైంలోనే ఇంటర్ ఎండింగ్లో నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట నాకు అది చిన్న చిన్నగా ఎక్కువ అయిపోయింది అందువల్ల నేను దేనికి పార్టిసిపేట్ చేయడం కానీ అప్లై ఇంకా జాబ్ ఆఫర్స్ కానీ దేనికి అప్లై చేయలేదు ట్రీట్మెంట్ తీసుకోలేదా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్ ట్రీట్మెంట్ చెన్నైలో తీసుకుంటున్నాను ఓకే ఓకే ఇప్పుడు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు కూడా తీసుకుంటున్నాను మరి దానికైనా బెటర్మెంట్ ఉందా బెటర్మెంట్ అంటే టాబ్లెట్స్ మెడిసిన్స్ ఆ మెడిసిన్సే పడతాయి నాకు ఇంకా ఎక్కడ ఇక్కడ నెల్లూరులో ఎక్కడ చూయించుకున్నా కూడా ఆ మెడిసిన్స్ నాకు యూస్ కావు అది ఇది ఖర్చు అయిన వైద్యమే కదా అవును సార్ పెద్ద హాస్పిటల్ మీనాక్షి హాస్పిటల్ చెన్నై మీనాక్షి హాస్పిటల్ మరి ఇంకా ఏంటి మీ విశేషాలు చెప్పండి ఏం చేయాలనుకుంటారు ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏం సార్ నేనేమి చేసుకోలేను నాకు చూసేదంతా మా అక్క మా అన్నయ్య వాళ్ళు అందువల్ల నేనేమి చేయలేను వాళ్ళ మీద ఆధారపడి ఉంటాను ఫ్యూచర్లో ఇది ఏమన్నా మీకు క్యూర్ అయ్యే అవకాశం ఉందా లేదు సార్ లేదన్నారా అన్ని జాయింట్స్ అన్ని జారిపోయాయి అందువల్ల అవి క్యూర్ అవడం అంటే అదేమన్నా ఆపరేషన్స్ చేసి సెట్ చేయడానికి అవకాశం ఉంటుందా అది లేదు సార్ మరి ఒక మంచి క్రీడాకారుని ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే మాకే బాధగా ఉంది మన జయప్రకాష్ గారు మీ గురువుగారు మీతో ఎలా ఉండేవాళ్ళు మాకు మా ఫాదర్ లాగా ఉండేవాళ్ళు సార్ ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను తీసుకెళ్ళడం కానీ ఎక్కడికి మంచి చెడులు చెప్పడం కానీ వాళ్ళతో ఇలా ఉండాలి వీళ్ళతో ఇలా ఉండాలి అందరినీ నమ్మకూడదు బయటకు వెళ్ళినప్పుడు కూడా
ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళేది, నేను ఒక్కదాన్నే వెళ్తాను కదా, అక్కడ కూడా వీళ్ళతో ఇలా ఉండి ఏదైనా జరిగినప్పుడు మీ కోచ్ వస్తారు కదా, వాళ్ళతో చెప్పండి అనని చెప్పేవారు సార్. ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ఈ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సరే అమ్మా, ఇప్పుడు నువ్వు నేషనల్స్ ఆడినప్పుడు అక్కడ ఆట ఆడే విధానంలో కానీ అక్కడ పాయింట్లు గెలుచుకునే విధానం ఎలా ఉండేది అక్కడ? సార్, నేను బాగా ఆడేదాన్ని సార్. 6 మినిట్స్ అయ్యేదాకా బయటకు వచ్చేదానే కాదు, అంటే గేమ్ ఓవర్ అయిపోయే వరకు బయటకు వచ్చేదాన్ని కాదు, అంత యాక్టివ్గా ఆడేదాన్ని. అటువంటిది ఇప్పుడు నడవడం కూడా కష్టమైపోయింది సార్. మరి మీ ఫ్రెండ్స్ నీతో పాటు చాలామంది ఉన్నారు కదా, హై స్కూల్ అప్పుడు అందరు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు? సార్, ఒక అమ్మాయి మాత్రం పీటీగా చేస్తుంది, కురవాళ్ళందరూ వేరువేరు జాబ్స్లో ఉన్నారు. కరెక్ట్గా తెలియదు. ఓకే ఓకే. ఇప్పుడు మరి ఫ్యూచర్లో ఏదైనా స్పోర్ట్స్ సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక స్కూల్ కానీ ఏదైనా పెట్టాలన్న ఆలోచన ఉందా? సార్, పెట్టాలనే ఆలోచన అయితే ఉంది, కానీ నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను. చేయకపోయినా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒకరిది హెల్ప్ తీసుకొని ఆ స్టూడెంట్స్ మీరు తయారు చేయొచ్చు కదా. ఫ్యూచర్లో ఏదన్నా ఇది వస్తే గ్యారంటీగా పెట్టి నేను నాలాంటి వాళ్ళకి ఇంకా కొంతమందిని ఇది చేయాలని ఆలోచన అయితే ఉంది సార్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కానీ నేనేం చేయలేను అని అనుకుంటున్నారు, మీకు కొంతమంది స్ఫూర్తి ప్రదాతలు అనుకున్నారు. మయూరి సుధాచంద్రన్, మయూరి సినిమాలు సుధాచంద్రన్ ఉంది కదా, ఆమెకు ఒక కాలే లేదు, కానీ ఆమె అదే డ్యాన్స్ చేసి ఆమె ఎంత పేరు ప్రఖ్యాతి సంపాదించిందో నువ్వు తెలుసు కదా. నీకు మరి అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుందావు, నువ్వు వాళ్ళకంటే తక్కువేం కాదు. ఆమె కాలు లేకుండానే డ్యాన్స్ చేసింది, మరి నీకు చిన్న ఇదే నీ ఆత్మస్థైర్యం ఉంది అని పెద్ద ఎక్కువ కాదు, అర్థమైందా? కాబట్టి నువ్వు చేయగలవు, కానీ ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇప్పటికైనా నువ్వు చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళందరూ స్ఫూర్తిగా తీసుకుని చేయొచ్చు. కాబట్టి ఏమైనా చేయాలంటే నువ్వు చెప్పచ్చు. నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కదా, నేను మెడిసిన్స్ తీసుకుంటూ ఇట్లాగా ఏదైనా హెల్ప్ చేయాలి అని అంటే నాకు మోరల్ సపోర్ట్ అనేది ఏదో ఒకటి ఉండాలి కదా సార్. అదేదైనా నాకు ఉంటే నేను ఫ్యూచర్లో ఏదైనా చేయగలిగి స్టూడెంట్స్ని ఇది చేయగలను. అంటే నీలాగనే ఒక మంచి స్పోర్ట్స్ మనిషిని తయారు చేయాలన్న ఆలోచన ఉంది, ఇప్పటికైనా కూడా చేయాలన్న ఆలోచన ఉంది, దానికి సహకారం కావాలి. కానీ నీలో ఆత్మస్థైర్యం ఉంది, ఏదో శారీరకంగా కొంత ఇబ్బంది ఉంది కానీ నీలో మాత్రం ఆ ఇదిలో ఉంది. చాలా ట్రస్ట్ ఫీల్ అయ్యాను సార్. అప్పుడు కూడా నేను ఇట్లాగున్నాను కదా, నేను ఏదైనా ఇది చేసేసుకుందాము అట్లా ఆ థాట్ అయితే నాకైతే రాలేదు సార్, మైండ్లో ఎప్పుడూ రాలేదు. వెరీ గుడ్. కానీ నడవడం అనేది కష్టమైపోయి ఒక్కొక్కసారి గేమ్స్ చూసినప్పుడు ఏదన్నా మూవీస్లో చూసినప్పుడు అటువంటప్పుడు నన్ను నేను గుర్తు చేసుకుంటాను అన్నమాట. కరెక్టే, ఎందుకంటే నువ్వు సాధారణంగా చదివిన స్టూడెంట్ కాదు స్పోర్ట్స్లో, అందులో నువ్వు ఒక నీ కాళ్ళే ఒక ఆయుధంగా ఉపయోగించి ఖోఖో కానీ రన్నింగ్ కానీ ఇటువంటి ఎన్నో స్పోర్ట్స్లో నువ్వు రాణించావు, అది జనరల్గా ఉంటుంది. కానీ దాన్ని మనం అధిగమించాలి అన్న దానికి నువ్వు ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మళ్ళీ నువ్వు ముందుకు రావాలి. నీలో ఉన్న ఆ క్రీడని, ఆ క్రీడా స్ఫూర్తిని, నీలో ఉన్న క్రీడ విద్యను కూడా 10 మందికి పంచాలంటే దానికి నువ్వే నీకు నువ్వు మానసికంగా సిద్ధం అవ్వాలి. సిద్ధమై ఏం చేయాలి, ఎవరిని నేను సహాయం తీసుకోవాలి, ఎట్లా మీ పేరెంట్స్ ఉన్నారు, మీ అన్నతమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో నువ్వు కొంత ప్రయత్నం చేయి. నీకు వచ్చిన ఇది పెద్ద ఇదేం కాదు నాకు తెలిసి, కొంత స్పోర్ట్స్ ఆడలేవు కాదు కాకపోతే, కానీ నువ్వు చేసిన ఈ వైద్యం చేసుకుంటూ నువ్వు ఈ విధంగా చేయడం అంటే నిజం నువ్వు ఒక స్ఫూర్తిదాయకం కావాలి ప్రజలకి. ఇది ఒక అవకాశంగా తీసుకో, నాకు ఇలా వచ్చింది, నేను ఇప్పుడు దీన్ని అధిగమించి మళ్ళీ స్పోర్ట్స్లో కానీ ఈ విధంగా నేను ముందుకెళ్ళి కొంతమందికి నేను స్ఫూర్తిదాయకం కావాలన్న ఆలోచన నీలో కానీ వచ్చిందనుకో, నిజంగా అది నువ్వు సాధిస్తావు. ఎందుకంటే క్రీడాకారులకి ఆ ఇది ఉంటుంది, అది లేకపోతే నువ్వు నేషన్స్కి వెళ్ళి ఆడలేవు అంతే కదా. నేషన్స్కి వెళ్ళావంటే నెల్లూరు జిల్లా నుంచి ఒక చిన్న గ్రామం నుంచి నువ్వు నేషన్స్కి వెళ్ళావంటే
నీలో ఎంతో ఇది ఉంది, ఒక సాధన చేయాలి, ఒక ఆశయం చేయాలన్న ఉద్దేశం నీలో ఉంది. కాబట్టి నువ్వు ఈ మాత్రం నువ్వు ప్రయత్నం చెయ్యి. ఈరోజు మీ గురువుగారి ద్వారా ఈరోజు ఈ ఛానల్లో నువ్వు ప్రేక్షకుల ముందుకు వచ్చావు. ఇదే ఒక సదావకాశంగా నువ్వు తీసుకో, తీసుకొని దీని ద్వారా నీ యొక్క ఆశయాన్ని ముందుకు కొనసాగించు. నువ్వు చాలా ముందుకు వస్తావు. ఇది నా ఆలోచన. అమెరికా నీ హ్యాపీ హ్యాపీ లైఫ్ దాని గురించి చెప్పు. ఇప్పటివరకు కొంతవరకు కొద్దిగా బాధల్లో మాట్లాడుకున్నాం, నీ హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? హ్యాపీ మూమెంట్స్ అంటే చదువుకునే టైంలోనే సార్. ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లా బయటికి వెళ్ళినప్పుడు, అట్లా ఎంజాయ్ చేసినప్పుడు, మీట్కి వెళ్ళినప్పుడు బయటికి తీసుకెళ్తారు కదా, అప్పుడు అవే హ్యాపీ మూమెంట్స్ నాకు. ఓకే, నిజంగా చాలా హ్యాపీగా. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్తో, నీ పాత ఫ్రెండ్స్ని ఒకసారి ఫోన్లో పలకరించు, వాళ్ళ సహకారం కూడా తీసుకో. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నువ్వు మానసికంగా చాలా ఉత్తేజంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎంతసేపటికి నాకు ఏదో వచ్చింది అని బాధ మాత్రం పడద్దు. ఓకేనా? మీకు చదువు చెప్పిన స్టూడెంట్ ఏమైనా టీచర్స్ ఉన్నారు కదా, ఆ టీచర్స్ నీకు బాగా ఇష్టమైన వాళ్ళు, నిన్ను బాగా ఆదరించిన వాళ్ళు, అంటే మన పీటీ మాస్టర్ కాకుండా ఈ ఇతర సబ్జెక్ట్ సార్ ఒక్కరనే కాదు, అందరూ బాగా వెళ్ళమని చెప్పేవారు. ఇప్పుడు వాళ్ళ క్లాస్ అవర్ ఉన్నప్పుడు నీకు పీటీ క్లాస్ అయింది కదా వెళ్ళు అని చెప్పి పంపించేసేవారు సార్. వాళ్ళు కూడా అందరిలాగా సపోర్ట్ చేసేవారు, ఆడుకోమని. వెళ్ళు, క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, సార్ మీకు విజిల్ వేస్తున్నాడు వెళ్ళు అని చెప్పి వెళ్ళమని చెప్పేవారు. తర్వాత క్లాస్ మిస్ అయిన తర్వాత ఆ రోజు చెప్పేవారు. అట్లా కోఆపరేషన్ బాగుండేది సార్ వాళ్ళ దగ్గర కూడా. మీ మాస్టర్స్ పేర్లు, మీ టీచర్స్ పేరు గుర్తున్నాయి నీకు? ఉన్నాయి సార్. తులసి మేడం, తెలుగు మేడం ఉండేది, వెంకటేశ్వర్ సారు, మ్యాథ్స్ సార్, తర్వాత ఆచార్య సారు, హిందీ సార్, ఇట్లా చాలా అందరూ బాగా కోఆపరేషన్ చేసేవారు. సినిమాలు చూసేదాన్ని నువ్వు ఎక్కువగా? చూస్తాను సార్. ఇట్లా టీవీలో చూస్తుంటావు? అప్పుడు థియేటర్స్కి వెళ్ళేదాన్ని? వెళ్ళేదాన్ని. మరి నీకు అశ్విని నా చెప్ప తెలుసు, పిటి ఉష తెలుసు, ఇలాంటి వాళ్ళ యొక్క సినిమాలు ఉన్నాయి కదా కొన్ని, అశ్విని నా చెప్ప సినిమా ఉంది చూస్తాను. మరి నువ్వు కూడా ఎవరికైనా చెప్తూ ఉంటావు ధైర్యం, అంటే ఏదైనా ఇబ్బందులు పడ్డ వాళ్ళు తక్కువ అయిపోయేసరికి చెప్తాను సార్. మళ్ళీ మా కొలీగ్స్ వాళ్ళు ఉంటారు కదా, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు చదివిస్తుంటారు కదా, వాళ్ళకి చెప్తుంటాను చదువుకోండి, ఇట్లా గేమ్స్ కూడా అదే కాదు, మీకు మైండ్ స్ట్రెస్ కూడా పోతుంది, చదువు ఒకటే అయితే ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాను. మరి అలాగే మీ అన్న పిల్లలు కానీ, మీ అక్క పిల్లలు కానీ వాళ్ళకి చెప్తుంటాను సార్, హోంవర్క్ రాపిచ్చడం కానీ అట్లా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. మరి ఇంకా ఏమన్నా విశేషాలు ఉన్నాయా మాతో పంచుకోవాల్సినవి, నువ్వు చెప్పదలుచుకున్నవి? అమ్మ నాన్నంటే పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, వ్యవసాయం చేసుకుని మమ్మల్ని అందరినీ పోషించు. మేము 6 మెంబర్ం సార్, మా అన్నయ్య వాళ్ళు 4, నేను, నా చెల్లి, మమ్మల్ని అందరినీ వాళ్ళిద్దరే పోషించేవారు. మీ చెల్లి ఏం చేస్తుంది? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇంటర్. మీ అన్నయ్యలు 4? నా 4 సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు 4? వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. మీ అక్కయ్య వాళ్ళు? మా అక్కయ్య అంటే మా అత్తమ్మ సార్, అయితే అక్క అంటాం మేము. మీ అత్తమ్మ? అక్క కాదు, అక్క కాదు, అత్తమ్మ. మా నాన్న చెల్లి, చెల్లెలు. ఆమె మా అన్నయ్య వాళ్ళ లాగే, తను కూడా ఆమె. వీళ్ళందరూ నీకు మంచి కోఆపరేషన్? మా అమ్మ నాన్నల్ని, మా అన్నయ్య వాళ్ళని అందరినీ చూసేది మా అక్క, అదే మా అత్తమ్మ. మీ అత్తమ్మ? ఆమె మీతోనే ఉంటారా? అందరూ మీకు హ్యాపీగా ఉన్నారు, ఇంత హ్యాపీ ఫ్యామిలీ. మరి నిన్ను నువ్వే మార్చుకోవాలి. ఓకేనా? ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత పిఈటి మాస్టర్ శ్రీ జయప్రకాష్ నారాయణ గారి శిష్యుల్లో మన స్వర్ణలత గారి జీవిత విశేషాలు తెలుసుకున్నాం కదా, మరో ఎపిసోడ్లో మరో శిష్యులు వారి యొక్క జీవిత విశేషాలని తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీ మాట్లాడుతున్నాను.